ఈ కార్యక్రమానికి వచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు. చాలా మంది కోవిడ్ తర్వాత మనం ఫస్ట్ కార్యక్రమం చేసుకుంటున్నాము. నాకు తెలిసి ఇంకా మన ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా మంది చెన్నై కాలేదు, ఉన్న వాళ్ళు అందుబాటులో ఉన్న వాళ్ళకి మాత్రం వచ్చిన కార్యక్రమం. ముఖ్యంగా 40 సంవత్సరాల సందర్భంగా తెలుగుదేశం పార్టీని మనందరం కూడా ఇక్కడ గ్యాదరవడం జరిగింది. సో ఇది మనం ఇప్పుడు వరకు చేసిన కార్యక్రమం, మన చిన్న కార్యక్రమం, బట్ అందరు కూడా ఆయన కూడా ఎక్స్పెక్టేషన్ కన్నా కూడా బాగా వచ్చారు. ఒకసారి మనం గెస్ట్ పైకి తీసుకుని సో కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాం. అందరు రెడీయా, ఊపు ఉండాలి. ఎక్కడ ఇంకా రకాల ఎలక్షన్ ఎక్కువ రోజులు లేదు, 2 ఇయర్స్ ఏ ఉంది. ఫస్ట్ నుంచి కూడా ఎన్నికలకు సంబంధించి ఎన్నికలకు ముందు 2-3 ఇయర్స్ ముందు చెన్నైలో కార్యక్రమాలు ఎప్పుడు రెగ్యులర్ గా జరుగుతూ ఉంటాయి. లాస్ట్ రెండు ఎలక్షన్ 2014 కావచ్చు, 19 కావచ్చు, 24 కావచ్చు, 29 కావచ్చు, ఎప్పుడైనా కానీ చెన్నై తమ్ముళ్ళు సిద్ధంగా ఉంటారు. ముఖ్యంగా ఇక్కడ స్టూడెంట్స్ కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కానీ ఆంధ్రా మెస్సుల నుంచి కానీ అదేవిధంగా ఇక్కడ వచ్చి సెటిల్ అయిపోయిన పెద్దల నుంచి కానీ మనకి ఎప్పుడు కూడా సపోర్ట్ ఉంటుంది. సో అదే ఊపుతో ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన గెస్టులు సోమిరెడ్డి గారు కానీ ముదికృష్ణనాయుడు గారు మన మధ్యలోకి లేరు. ముఖ్యంగా ఇక్కడ జరిగే కార్యక్రమాలకి చిత్తూరు జిల్లా నుంచి ముదికృష్ణనాయుడు గారు, సోమిరెడ్డి గారు నెల్లూరు నుంచి ఎక్కువ కార్యక్రమాలకి ఇప్పటివరకు చెన్నైలో జరిగిన కార్యక్రమాలు 2014 నుంచి పార్టిసిపేట్ చేశారు. ఈసారి ముదికృష్ణనాయుడు గారు లేకపోవడం వల్ల వాళ్ళ అబ్బాయి భాను గారు, గాలి భాను గారు ఇప్పుడు నగరి మనం ఇటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి మనకు అన్ని విధాలుగా అక్కడ సెటిల్ అయిన కొంతమంది మన చెన్నైకి సంబంధించిన లీడర్స్ కూడా మనం గెస్ట్ గా పెంచుకుంటున్నాము ఫస్ట్ టైం. సో ఇటువంటి కార్యక్రమాలు ఇంకా బలంగా తీసుకెళ్లాలి కాబట్టి వాళ్ళందరూ సపోర్ట్ కావాలి కాబట్టి సో వాళ్ళందరినీ కూడా సపోర్ట్ తీసుకోవడానికి భాగంగా సపోర్ట్ చేసుకోవడానికి భాగంగా వాళ్ళందరూ కూడా గెస్ట్ కావాలి. ఓకే, ముందుగా చలపతి గారు, చలపతి గారు ఇక్కడ చలపతి గారు చేతి అదేవిధంగా రామారావు గారు, అదేవిధంగా రామాంజనేయులు గారు, నరేంద్ర గారు, రాజశేషయ్య గారు, రాజశేషయ్య గారు సరండి, అదేవిధంగా చంద్రబాబు గారు, చిన్నబాబు గారు, గంగోటి నాగేశ్వరరావు గారు నెల్లూరు నుంచి, వెంకటగిరి కాన్స్టిట్యూన్సీ నుంచి ఇప్పుడు ఆయన రాష్ట్ర కార్యవర్గంలో ఉన్నాడు తెలుగుదేశం పార్టీ. ఆదిశేషయ్య గారికి, ఆదిశేషయ్య గారికి చరణ్ వచ్చి బండ్లో పెట్టున్నాము. అలాగే గంగోటి నాగేశ్వరరావుకి జశ్వంత్ రెడ్డి, సురేష్ సన్మానం చేశారు మనోజ్. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన మన అధికార ప్రతినిధి నీలుమణి గారు, అలాగే ఏ కార్యక్రమానికైనా చెన్నైలో జరిగే కార్యక్రమానికి ఏ కార్యక్రమానికైనా ముందుండి మనందరినీ నడిపించే మన నెల్లూరు ముద్దుబిడ్డ సోమిరెడ్డి గారు, ముఖ్యంగా మాజీ మంత్రి గారు అన్నగారితో వర్క్ చేశారు, అదేవిధంగా చంద్రబాబు గారితో చేశారు, లోకేష్ గారితో చేశారు, ఇంతకుముందు చెన్నైకి వచ్చినప్పుడు చెప్పాడు వాళ్ళ అబ్బాయితో పనిచేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నానని. సో ఆ విధంగా సోమిరెడ్డి గారిని మనం ఆహ్వానిస్తాము స్టేజ్ మీదకి. ఏ చంద్ర, ఒకసారి చూడండి సార్ వస్తున్నాం.
ఒక నిమిషం బ్రదర్, ఒకసారి ఒకసారి గెస్ట్ పైకి వస్తారు బ్రదర్, బ్రదర్ ఒక నిమిషం ఆగండి 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 ఒక నిమిషం దాకా బాబు ఆపాలి. కార్యక్రమం మళ్ళీ కంటిన్యూ చేద్దాం. నివాళులకు సంబంధించి రెడీగా ఉండండి. రెడీ అయ్యారు, ఇక్కడికి వస్తారు ఫస్ట్. అందరూ ఒకసారి సెటర్డే అయ్యారా? సో మన కార్యక్రమంలోకి ముందుకు వెళ్తూ ఉన్నాం. సో ముఖ్యంగా మనం తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఏ కార్యక్రమం చేస్తున్నా ముందుగా మనం ఏం చేస్తాం, ఎన్టీఆర్ గారికి నివాళులు అర్పిస్తాం. ఈసారి ప్రత్యేకత ఏంటండి, 40 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీకి అండగా దండగా ఉంటూ చనిపోయిన ఎవరైతే మన ముఖ్య నాయకులు ఉన్నారో వాళ్ళకు కూడా నివాళులు అర్పించడం జరుగుతుంది. సో వాళ్ళకి సంబంధించిన పక్కన చూడగారు, ఎన్టీఆర్ సంబంధించి అయిన తర్వాత మాధవ్ గారు కావచ్చు, ఇంకా నాయకులందరూ కూడా కృష్ణాడు గారు కావచ్చు, అందరూ కూడా అందరికి కూడా మనం ఒకసారి నివాళులు అర్పించుకొని కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం. సో ఈ కార్యక్రమాన్ని సోమరెడ్డి గారు మిగిలిన గెస్టులతో కలిసి అన్నగారికి నివాళులు అర్పించవలసిందిగా కోరుతున్నాం. అలా నేను ఒక గ్రూప్ ఫోటో సార్, అలాగే అలా నేను మేడం కొంచెం ఒక ఫోటో మేడం
మెజారిటీ కూడా సోమిరెడ్డి గారి ధర్మంగా ఉంది. సో సోమిరెడ్డి గారు కపిల్ 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 అన్నది లైవ్ పోతాను, అన్నది లైవ్ పోతాను ఫేస్బుక్ పేజ్ కొంచెం కరెక్ట్గా ఇచ్చే అన్నది ఫేస్బుక్ పేజ్ కరెక్ట్గా షూట్ చేస్తాను సార్ కూడా రా
తర్వాత మాతో పాటు ఇక్కడ ఆల్రెడీ సెటిల్ అయిన చెన్నైలో సెటిల్ అయిన వాళ్ళు కానీ ఆంధ్ర మెస్ వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా మాతో కలవడం అందరం కలిసి ఫిబ్రవరి 2014లో ఫస్ట్ కార్యక్రమం పెట్టాం. ఆ తర్వాత మనం చాలా కార్యక్రమాలు చేస్తున్నాం ఇక్కడ. అదేవిధంగా మళ్ళీ కోవిడ్ పోయిన తర్వాత ఏదైనా ఒక పెద్ద కార్యక్రమం చేస్తే ముందు మనం ముఖ్యంగా 40 ఇయర్స్ తర్వాత తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుందాం అనుకున్నాం. సో దానికోసం అనుకోకుండా ఒక 1 వీక్ ముందే అనుకోవడం, మీ అందరికి తెలియజేయడం, అదేవిధంగా మనకి స్వీకరించుకోవడం, సో ఈ కార్యక్రమాన్ని ఆ విధంగా స్టార్ట్ చేస్తాం అన్నమాట. సో 2014లో కానీ 19లో కానీ మన నెల్లూరు చిత్తూరు ప్రకాశం జిల్లాలో చెన్నై నుంచి వెళ్ళి కూడా